గురుగారు మొదటి ఉత్తరం చూద్దామండి గుంటూరు నుండి అనంత లక్ష్మి గారు పంపించారు గోదానం చేస్తే కలిగే పుణ్యఫలం ఏంటి అని అడుగుతున్నారు గవాం గవార్దశి గోదానం చేస్తున్నప్పుడు గోదానం చేసే వారితో ఈ మంత్రం చదివించి గోదానం చేయిస్తారు అంటే గోవు శరీరంలో పద్నాలుగు లోకాలు ఉన్నాయి ఇంకో మాటలో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు మరొక్క మాటలో మూడు వందల ముప్పై మూడు కోట్ల తీర్థాలు ఉన్నాయి అంటే ఒక్క గోదానం చేస్తే ఇవన్నీ దానం చేసినట్టే ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా బ్రహ్మాండాన్ని దానం చేయగలడా ఆ కొరత గోదానంతో తీరుతుంది గోదానం దానం చేశామనుకోండి గోదానం చేశామనుకోండి గోవును దానం చేస్తే బ్రహ్మాండాన్ని దానం చేసినట్టే దేవతలందరినీ దానం చేసినట్టే తీర్థాలన్నీ దానం చేసినట్టే ఇది మహిమ మనము చేసిన ఎటువంటి పాపమైనా గోదానంతో పోతుంది గోదానం వల్ల తొలగని పాపం అంటూ ఇది ఉండదు ఎలాంటి పంచమహాపాతకాలు ఉప పాతకాలు పాతక మన్యాలు పాతకాలు మనం ఇలా పాపాలు నాలుగు రకాల విభాగం చేస్తాం ఇలా అన్ని రకాల పాపాలు గోదానం వల్ల పోతాయి అయితే మనము గోదానమును కొన్ని ప్రత్యేకమైన ఫలితమును ఆశించి కూడా చేస్తాం ఒక్కొక్కసారి ఓ సంక్రమణం ఉంది మకర సంక్రమణం డెబ్బు రాబోతున్నది తులా సంక్రమణం మేష సంక్రమణం గ్రహణం వైకుంఠ ఏకాదశి విజయదశమి ఇలాంటి పర్వదినములలో పవిత్ర దినములలో గోదానం చేస్తాం అప్పుడు కేవలం నా పాపాలు పోవాలని సంకల్పించి చెప్పాము ఈ పర్వదినంలో భగవంతుని ఆరాధనగా గోదానం చేస్తున్నాం గోదానం చేసినందువల్ల పరమాత్మకు అన్ని రకముల ఆరాధన చేసిన వాళ్ళం అవుతాం అందరూ అక్కడే ఉన్నారు కదా దేవతలందరూ అక్కడే ఉన్నారు దేవుళ్ళందరూ అక్కడే ఉన్నారు దేవతలందరినీ ఆరాధించిన పుణ్యం అన్ని తీర్థాలలో స్నానం చేసిన పుణ్యం అన్ని క్షేత్రాలు దర్శించిన పుణ్యం పోదానంలో వస్తుంది అయ్యా నాకే పుణ్యము వద్దు నేను పుణ్యమును కోరి దానం చేయటం లేదు పరమాత్మ నీ కైంకర్యం కోసం చేస్తున్నాను నీ సేవకు చేస్తున్నాను నీవు సంతోషిస్తావని చేస్తున్నాను అని సంకల్పం చెబితే భగవంతుడు సంతోషిస్తాడు పరమాత్మ సంతోషిస్తే కలగని ఫలితం ఏంటండి అన్నీ వస్తాయి ఒక చమత్కారం ఏమిటంటే తల్లి కానీ తండ్రి కానీ దైవం కానీ గురువు కానీ అడగకుంటేనే ఇస్తాడు నాకు ఫలానా కావాలి అంటే అడిగింది ఇస్తాడు నాకేం కావాలో నాకు తెలియదు స్వామిని వేరు వేస్తావో ఇవ్వు అన్నీ ఇస్తాడు కథ చెప్తా ఒక తల్లికి ఇద్దరు అబ్బాయిలు ఒకడు మగవాడు ఒకడు మంచివాడు వంట చేస్తుంది వడ్డిస్తుంది తను చేసేదన్నీ ఒడ్ మామూలుగా వీడు నోరున్నవాడు ఫలానా కూర ఇవ్వు అంటే వేస్తుంది నోరు లేని వాడికి కావాలని చూపెట్టి వేస్తుంది తానే ఇది వేసుకోరా బాగుంటుంది ఇది వేసుకోరా బాగుంటుంది అడగని వాడికి తానే అన్ని ఇస్తాడు అడిగిన వారికి అడిగిన వాటినే ఇస్తాడు మనకి ఏం కావాలి అన్ని కావాలా కొన్ని కావాలా కాబట్టి ఫలితాన్ని ఆశించకుండా గోదానం చెయ్యండి పరమాత్మ అనుగ్రహిస్తాడు పరమాత్మ సంతోషిస్తాడు పరమాత్మ సంతోషిస్తే కానిదే ఉంది లేనిదే ఉంది అన్నీ మనవే కదా ఆయనే మనవాడు తక్కిన మనవేమిటి ఫలితాన్ని ఆశించకుండా పరమాత్మ సేవగా దానం చేయండి అన్ని ఫలితాలు పొందండి